ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెంగళూరు పోతాను. తాత నేను ఇది రిటర్న్ ఇచ్చేదానికి. ఇప్పుడు SLT కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తాను. ఇది రెడ్డమ్మకొండ పోయే దావ బస్ కోసం అయితే మార్నింగ్ 7కి వెయిట్ చేస్తాను. అలా ఇక్కడైతే రెడ్డమ్మకొండకు జనాలు పోతాండ్రు. బెంగళూరు బస్సులు కానీ సూపర్ లగ్జరీ అలాంటివి పోతానే, కానీ SLT మాత్రం రాలా. టైం అయితే 7 అవుతుంది. ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఎట్టకేలకు, 7:10కి అయితే వచ్చింది. అది వస్తుంది కదా, అదే SLT వేసుకుందాం. అన్ని గుర్తుకొండ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అందరు RTC ఉంది, RTC అయితే ఎవరు ఎక్కరు. దీనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. RTC ఎక్కకన్నా వీళ్ళు గురంకొండకు అయితే 10 మినిట్స్ అంతే. లోపల డ్రైవరు, డ్రైవర్ క్యాబిన్ ఫుల్ ఫాస్ట్. అదైతే RTC కాదు, బట్టల కంపెనీది, మదనపల్లి బస్ అనమాట అది. ఇంకా జనాలు ఎవరు అలా, గురంకొండ అంతా ఖాళీగా ఉంది. బెంగళూరు బస్టాండ్కి అయితే వచ్చినాము. ఇదే బెంగళూరు బస్టాండు. బస్సు అయితే రివర్స్ పెడతాడు. టిఫిన్కి అయితే దిగుదాం. 7 అయితే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తుంది బస్సు. హోటల్లో అయితే టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇదే మనం వచ్చింది SLT. టిఫిన్ తిన్నాం ఫస్ట్. టిఫిన్ తిని మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు అక్కడ బస్సు దిగుతానట్లే, బస్సు బ్యాక్ సైడ్ అయితే హోటల్ ఉంటుంది, ఎక్కడైతే తినండి. బస్సు బ్యాక్ సైడ్ హోటల్ ఒకవేళ తినొచ్చు, మంచి 5 స్టార్ కావాలంటే దొరకవు ఇక్కడ. నేనైతే పూరి చెప్పిన ఫ్రెండ్స్, పూరితో పాటు ఇడ్లీ కానీ అయితే ఇచ్చినారు. టెస్ట్ అయితే చూద్దాము. పర్వాలే, బాగుంది, ట్రై చేయండి ఒకసారి. బస్ స్టాండ్లో పూలు, ఫ్రూట్స్ అయితే ఫుల్గా ఉంటాయి. ఇక పక్క చూసిన పూలు, 2 పూరీలు, 4 ఇడ్లీలు, 140. ఇదే హోటల్, KGN ఫాస్ట్ ఫుడ్. పర్వాలే, అంత వరస్ట్ ఏం లే, బాగానే ఉంది. మామూలు రాయల్వేర్ అంటారు కదా ఇన్స్టాగ్రామ్లో పేజ్, రాయల్వేర్ అయితే అదే బస్ స్టాండ్లోనే ఉంటుంది. పెట్టి బస్సు హాఫ్ అన్ అవర్ అయిపోయింది బెంగళూరు బస్ స్టాండ్లో, కానీ ఇంకా ఎక్కడ చూస్తాను కదా, ఇదే టికెట్లు రాస్తానే ఉన్నాడు. ఇక్కడ బార్నెట్ పైన కూర్చోబెట్టేసినాడు అందరినీ. 40 మినిట్స్ అయితే ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత స్టాండింగ్ ఫుల్. ఇప్పుడైతే స్టార్ట్ అయింది 40 మినిట్స్ వెయిటింగ్ తర్వాత మొత్తం స్టాండింగ్. ఇక్కడైతే డ్రైవర్ చేంజ్ అవుతా ఉన్నాడు ఈరోజు, చాలా ఆయన అక్కడి నుంచి వచ్చిన ఆయన అయితే ఉన్నాడు. చేసినారు పోలీస్ చెక్కింగ్ బార్డర్లో. మందులు అయితే తెద్దండి, ఎలక్షన్స్ కాబట్టి అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నారు. అక్కడ నుంచి కర్ణాటక అయితే స్టార్ట్ అవుతుంది మనకి. వీడియో షూట్ చేసేదానికి ముందర సీట్ అయితే తీసుకున్నా, అక్కడ నుంచి అయితే బాగా షూట్ చేయొచ్చు వీడియో చేస్తున్నారు. మొత్తం ప్రెస్, పోలీస్ వాళ్ళు అందరూ అయితే ఉన్నారు, మొత్తం చెకింగ్ అయితే చేస్తున్నారు. ఏదో వాళ్ళకైతే డౌట్ వచ్చింది, అట్ట బాక్సులో మొత్తం అయితే ఓపెన్ చేపిస్తాను రా, చూడొచ్చు బ్యాక్ సైడ్ ఎవరికో కాల్ చేపించారు, అయినా వెళ్ళా వాళ్ళు. మొత్తం చెకింగ్ టిన్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాము. మదనపల్లి నుంచి టిన్ ఫ్యాక్టరీకి వచ్చేదానికి 2.5 అవర్ అయితే తీసుకున్నారు. టైం ఇప్పుడు 11:15 అయితే అవుతుంది. 9:08:50కి అయితే మదనపల్లిలో స్టార్ట్ అయినారు. ఇప్పుడైతే మెట్రో వర్క్ చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది. టిన్ ఫ్యాక్టరీ మెట్రో ఇది. టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్ ఫుల్ డెవలప్ చేసేసినారు, ఏమో పెద్ద భారీ గట్టి అయినారు. నేను వచ్చి 1 ఇయర్ అయితే అయింది, 1 ఇయర్లో ఇంత డెవలప్మెంట్. టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ ఇది పైన చూడొచ్చు. వాయు వజ్ర నార్మల్ BMTC వజ్రాలు డే పాస్ వచ్చేసి 110 రూపీస్, దాంట్లో నార్మల్ BMTCలో వచ్చేసి 70 రూపీస్ ఉండే. ఇప్పుడు ఎంత ఉందో కామెంట్ చేయండి. ఇది తిరుపతి కడప రోడ్డు. ఎంత ట్రాఫిక్ ఉందో, మేము వెళ్ళే రోడ్ అంతా ట్రాఫిక్ ఏం లేదు. ముందర సిగ్నల్ 3 ఉన్నాయి కాబట్టి జామ్ అయిపోయింది. ఆ పక్కన చూసుకోవచ్చు రోడ్డు మొత్తం బ్లాక్. మళ్ళీ మేము ఆ రూట్లోనే రావాలా, ఎంత టైం అవుతుందో తెలియదు ఇంకా.
మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడైతే టైం ల్యాప్స్ పెడతాను, ఎంజాయ్ చేయండి. ఎస్సిటీలో కడప నుంచి బెంగళూరుకి టికెట్స్ బుక్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చెప్తే వాళ్ళైతే మీకు సీట్ అయితే రిజర్వ్ చేసి పెడతారు. మార్కెట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్, దిగేసినాము. దిగేసి బాక్స్ వాడు పట్టుకొని కూర్చో ఉన్నాడు. ఆటో అయితే మేము ర్యాపిడోలో అయితే ఆటో బుక్ చేసిన 50 రూపాయలు ఎక్కువ చూపించింది, 20 రూపీస్ ఎక్స్ట్రా అంతే. బస్సు అయితే మదనపల్లి నుంచి వచ్చేకి 3.5 అవర్ అయితే తీసుకున్నది. మార్కెట్కి వచ్చేదానికి 3.5 అవర్ అయింది. ట్రాఫిక్ మాత్రం భారీగా ఉంది, ఆడ చూసినా మనకు వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రిటర్న్ గానే అయితే బయలుదేరినాం, మళ్ళీ అయితే రిటర్న్ బయలుదేరినాం ఇంటికి. వచ్చేటప్పుడు అయితే ఎస్ఎల్టీలో వచ్చినాం కదా, ఇప్పుడు పోయేటప్పుడు అయితే సువర్ణముఖి అనమాట. ఇది కానీ పొద్దుటూరు బస్సు. ఇది వీడియో ఫ్రెండ్స్.